కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం ఐదు నెలలుగా నిర్విరామంగా కృషి చేస్తుంటే ప్రజలకు ఏమీ చేయలేని ప్రతిపక్షాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని మంత్రి అజయ్ విమర్శించారు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు కోవిడ్ మొబైల్ టెస్టింగ్ బస్సులను కలెక్టర్ కర్ణన్తో కలిసి ప్రారంభించారు మూడింటిలో ఖమ్మం జిల్లాలో రెండు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక బస్సు తిరుగుతూ కరోనా పరీక్షలు చేస్తాయని మంత్రి తెలిపారు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ల బస్సులు పనిచేస్తాయని పేర్కొన్నారు ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరిచామన్న మంత్రి కరోనా కట్టడి అయ్యే వరకు ప్రభుత్వాలు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు మనం ప్రాథమికంగా ప్రజాప్రతినిధులుగా మనం రాజకీయ అవసరాలు ఉండొచ్చు గాక కానీ ప్రజలను భయభ్రాంతులను చేయకూడదు ప్రజలు పానికే అయిపోయి అమ్మో ఏమైపోతుందో అని చెప్పి లక్షలు తగలేసే పరిస్థితి నుంచి ఇవాళ ఇంట్లో ఉండి కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకొని బాగైతున్న కొన్ని వందలాది మంది కమ్మల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు ఎవరు చలవాల ప్రభుత్వం వల్ల కాదా కరోనా సమయంలో మేమందరం కలిసి వేలాది మందికి సరుకులు పంపిణీ చేసాం విమర్శలు చేసేవాళ్ళు కనీసం కాకరకాయ కూడా ఇవ్వలేదు మేము వేల మందికి సరుకులు ఇచ్చి ఆదుకున్నాం నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి మీరు మేము ప్రజలకు నేను అప్పీల్ చేసేది ఒకటే ఏంటంటే ఖమ్మం జిల్లా ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రజల యొక్క సంక్షేమాన్ని బ్రహ్మాండంగా పట్టించుకుంటుంది